త్రిమూర్తులు అంటే ఎవరు అనేది మనందరికీ తెలుసు. బ్రహ్మ విష్ణువు శివుడిని ఈ ముగ్గురిని త్రిమూర్తులుగా కొలుస్తారు. ఒకసారి ఏమైందంటే మన ముగ్గురిలో ఎవరు గొప్ప అనే వాదనకి బ్రహ్మ విష్ణువుతో దిగుతాడు. ఆ సమయంలో అక్కడ శివుడు లేడు. అయితే బ్రహ్మ మీ ఇద్దరికంటే నేనే గొప్పవాడిని అధికుడిని అని విష్ణువుతో అంటాడు. అలాగే నీ పుట్టుక నీకు తెలియని వాడివి, నా పుట్టుకకు నీవు కారకుడివా, కానే కావు, నాకు నేను స్వయంగా అవతరించాను, నాపై నీ ఆధిపత్యం చల్లదు, నేనే నీకన్నా అత్యధికుణ్ణి అంటూ బ్రహ్మ వాదనకు దిగుతాడు. అయితే విష్ణువు ఈ వాదనని ఎలా అయినా చల్లబరచాలని రకరకాలుగా బ్రహ్మకి నచ్చజెప్ప ప్రయత్నించినప్పటికీ బ్రహ్మ వినకుండా నేనే అతినాదుడను, ఈ విశ్వానికి నేనే అతినాదుడును అంటూ పెడబొబ్బులు పెట్టసాగాడు. ఆ సమయంలో అలా వారిద్దరి మధ్య వాదన జరుగుతున్న సమయంలో ఒక్కసారిగా విశ్వమంతా పిలపిలమంటూ కంపించిపోయింది. దాంతో అసలేం జరుగుతుంది, ఏంటి హెచ్చరిక వాతావరణం అనేది తెలియక అర్థం కాక బ్రహ్మ మరియు విష్ణువులు వారి వాదాన్ని ఆపివేసి చుట్టుపక్కల అటు ఇటు చూడసాగారు. దాంతో అలా జరుగుతున్న ఆ సమయంలో ఒక్కసారిగా ఒక జ్వాలాస్తంభం అనేది ఓంకారనాదం ప్రతిధ్వనిస్తూ వారిద్దరి మధ్యలో నుంచి పుట్టుకొచ్చి ఆ స్తంభం పొడవు పెరిగిపోయింది. దాంతో బ్రహ్మకి విష్ణువుకి ఏం అర్థం కాలేదు. అసలు ఈ స్తంభం ఎక్కడిది, ఈ స్తంభం మొదలెక్కడుంది, చివరెక్కడుంది, ఇంత పొడవైన స్తంభం ఎలా ఎక్కడి నుండి వచ్చింది అనేది వాళ్ళిద్దరికీ ఏమాత్రం అర్థం కాలేదు. దాంతో ఇక వారు మొదటి వారి వాదనని ఆపవేసి అసలు ఈ స్తంభం మొదలు ఎక్కడ చివరు ఎక్కడో తెలుసుకోవాలి అనుకున్నారు. దాంతో బ్రహ్మ విష్ణువు ఒక నిర్ణయానికి వచ్చారు. బ్రహ్మేమో హంసరూపంలోనికి మారి ఆ స్తంభం చివరి భాగం తెలుసుకునేందుకు కనుక్కునేందుకు పైవైపునకు ఎగురుతూ వెళ్ళసాగాడు. విష్ణువేమో వరహరూపాన్ని ధరించి ఆ స్తంభం మొదలు ఎక్కడో తెలుసుకునేందుకు కింది వైపునకు భూమిని తొలుచుకుంటూ అడుగు భాగానికి ప్రయాణం మొదలుపెట్టాడు. వారిద్దరూ అలా ఎంత దూరం ప్రయాణించినా ఆ స్తంభం పొడవు ఇంకా వస్తూనే ఉంది తప్ప కొనలు కనబడలేదు. దాంతో ఇక చేసేదేమీ లేక వారి ప్రయత్నాలు విఫలమవ్వడంతో మరల వెనక్కి తిరిగి వారి యథాస్థానానికి వచ్చేశారు. ఇంతకీ ఆ పొడవైన స్తంభం ఏమిటో తెలుసా? లింగం. ఆ లింగం యొక్క తుది చివరి భాగాలు కనుక్కోలేకపోవడంతో ఇక విష్ణువు దేవాదిదేవ, ఆద్యంతాలు లేని ఈ జ్వాలాలింగాన్ని అభిషేకించడం అర్చించడం మాకు సాధ్యం కాదు, కావున నీవు ఈ జ్వాల స్వరూపాన్ని ఉపసంహరించుకొని మా పూజలు అందుకోవడానికి అర్హమైన రూపంతో అవతరించు అని ప్రార్థించారు. దాంతో విష్ణువు యొక్క ప్రార్థనతో శాంతించిన శివుడు తన జ్వాల స్తంభ రూపాన్ని ఉపసంహరించుకున్నాడు. దాంతో మరుక్షణమే ఆ ప్రదేశంలో మొట్టమొదటి శివలింగం అవతరించింది. ఇది శివుని యొక్క శివలింగం ఏర్పడడం వెనుక చరిత్ర. అలా లింగం ఆవిర్భవించిన ఆ సమయాన్నే నేడు మనం మహాశివరాత్రి పర్వదినంగా జరుపుకుంటున్నాము. అయితే ఈ మొదటి శివలింగం యొక్క కాంతి కిరణాలు అనేవి ఆ సమయంలో ఈ భూమిపైన 64 చోట్ల పడ్డాయి. ఆ చోట్లలోనే నేడు శివలింగాలు ఏర్పడి శివుడి ఆలయాలుగా కొనియాడబడుతున్నాయి. ఈ 64లో కూడా 12 ప్రదేశాలు మాత్రం అత్యంత శక్తివంతమైనవిగా పేరు పొందాయి. ఈ 12 ప్రదేశాల్లో ఉన్న శివుడి దేవాలయాల్లో అత్యంత శక్తివంతమైన 12 లింగాలు ఉన్నాయి. ఈ 12 లింగాలను జ్యోతిర్లింగాలు అని నేడు పిలుస్తున్నాం. హిందువుగా పుట్టిన ప్రతి వ్యక్తి కోరిక ఏమిటంటే తన జీవితంలో ఒక్కసారైనా సరే ఈ 12 జ్యోతిర్లింగాలను చూడాలని కోరుకుంటాడు. కారణం, ఈ 12 జ్యోతిర్లింగాలు చూస్తే శివుడి కృపా కటాక్షాలు లభించి ఆ హిందువునకు మోక్షం లభిస్తుందని హిందూ ప్రజల ప్రగాఢ నమ్మకం. అలాగే ఈ మహారాత్రి సమయంలోనే ఈ జ్యోతిర్లింగాలను దర్శించుకుంటే 7 జన్మల్లో చేసిన పాపాలన్నీ హరించుకుపోతాయని, అందుకనే కనీసంగా వీటిలో ఒక్కటైనా దర్శించుకోవాలని భక్తులు కోరుకుంటారు. సో ఇది జ్యోతిర్లింగాలు ఉద్భవించడం వెనుక ఉన్న చరిత్ర. ఇక ఇప్పుడు ఈ 12 జ్యోతిర్లింగాలు మన దేశంలో ఎక్కడున్నాయి, ఏ లింగానికి ఎంత ప్రాముఖ్యత ఉంది, ఏ లింగం ఏ రూపంలో పూజించబడుతుంది, అలాగే వీటి వెనక ఉన్న చరిత్ర ఏమిటి అనే ఇలాంటి ఎన్నో విషయాల్ని మీకు అర్థమయ్యే రీతిలో సింపుల్గా తెలియజేస్తాను. సో వీడియోని ఎండ్ వరకు మిస్ అవ్వకండి. అండ్ ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ని ఇక్కడ నుంచి మీ కొరకు తెచ్చేందుకు మీ సపోర్ట్గా ఈ వీడియోకి జస్ట్ లైక్ చేయండి చాలు. సో ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. మొదటిగా ఈ 12 జ్యోతిర్లింగాల పేర్లను మీకు తెలిపి ఆ తర్వాత వాటి ప్రత్యేకతలను వివరిస్తాను. 1 సోమనాథ్ జ్యోతిర్లింగం, 2 శ్రీశైలం మల్లికార్జున స్వామి జ్యోతిర్లింగం, 3 మహాకాళేశ్వర జ్యోతిర్లింగం, 4 ఓంకారేశ్వర జ్యోతిర్లింగం, 5 వైద్యనాథ్ జ్యోతిర్లింగం, 6 శ్రీ నాగనాథేశ్వర జ్యోతిర్లింగం, 7 రామేశ్వర జ్యోతిర్లింగం, 8 కేతర్నాథ్ జ్యోతిర్లింగం, 9 త్రయంబకేశ్వర జ్యోతిర్లింగం, 10 భీమశంకర జ్యోతిర్లింగం, 11 గ్రీష్ణేశ్వర జ్యోతిర్లింగం, 12 కాశీ విశ్వేశ్వర జ్యోతిర్లింగం. 1 సోమనాథ్ జ్యోతిర్లింగం. ఈ జ్యోతిర్లింగం గుజరాత్లోని ప్రభాస పట్టణంలో ఉన్న సోమనాథ్ ఆలయంలో ఉంది. త్రివేణి సంగమానికి దగ్గరలో ఉన్న ఈ సోమనాథ్ ఆలయ దర్శనం ఎన్నో జన్మల పుణ్యఫలమని హిందువులు నమ్ముతారు. ఇక ఈ ఆలయానికి ఎన్నో ఏళ్ల చరిత్ర ఉంది.
ముస్లిం ఆక్రమణదారులు చాలా సందర్భాల్లో సుమారు 6 సార్లు ఈ ఆలయాన్ని ధ్వంసం చేశారు, కానీ మరలా ప్రతిసారి అదే ప్రాంతంలో పునర్నిర్మించారు. చివరిసారిగా ఈ ఆలయాన్ని 1947 నుంచి 1957 మధ్యలో నిర్మించారు. ఈ ఆలయంలో ఉన్న సోమేశ్వర లింగం ఒక అద్భుతమని చెప్పుకోవాలి. పురాణాల్లో ఈ లింగాన్ని చంద్రుడు ప్రతిష్ఠించారని చెబుతారు. ఈ లింగం వెనుక అంతు చిక్కని రహస్యం దాగి ఉంది. ఈ ఆలయం కేవలం జ్యోతిర్లింగ క్షేత్రంగానే కాదు, వివిధ రకాల మిస్టరీలను తనలో కలిగి ఉంది. ఈ ఆలయంలో ఎవరికీ అంతు చిక్కని విషయం ఏమిటంటే, ఆలయం మధ్యలో భూమి లోపల ఎలాంటి ఆధారం లేకుండా శివలింగం నిలిచి ఉంటుంది. గాలిలో తేలినట్టు ఉండే ఈ శివలింగం గురించి పూర్తిగా నేటికి ఎవరూ వర్ణించలేకపోయారు. ఆ లింగం ఒక అద్భుత దృశ్యమని చెప్పుకోవాలి. అయితే ఈ జ్యోతిర్లింగానికి చాలా ప్రత్యేకత ఉంది. ఇదో మ్యాజికల్ స్టోన్. ఇది బంగారాన్ని ఉత్పత్తి చేయగలిగే శక్తి తనలో కలిగి ఉందని, ఈ రాయికి గురుత్వాకర్షణ శక్తి ఉంది కాబట్టే ఇది ఎలాంటి సపోర్ట్ లేకుండా నిలబడి ఉందని చాలా మంది చెబుతూ ఉన్నారు. ఇక హిందువులకు ఈ సోమనాథ ఆలయంలో ప్రవేశించడానికి ఎలాంటి నిబంధనలు లేవు, కానీ హిందువులు కాకుండా వేరే మతస్థులు ఆలయంలో ప్రవేశించాలంటే ప్రత్యేకంగా పర్మిషన్ తీసుకోవాలి. వారు లోపలికి వెళ్ళడానికి గల సరైన కారణాలు చెప్పాలి. అందుకు అధికారులు అంగీకరిస్తేనే ఆలయ ప్రవేశానికి ఇతర మతాల వారు అర్హులవుతారు. 2, శ్రీశైలం మల్లికార్జున స్వామి జ్యోతిర్లింగం. ఈ జ్యోతిర్లింగం ఆంధ్రప్రదేశ్లోని శ్రీశైలంలోని ఆలయంలో ఉంది. ఈ ఆలయం దట్టమైన నల్లమల అడవుల్లోని కొండ గుట్టల మధ్యలో ఉంటుంది. ఇక్కడ కృష్ణానదిని పాతాళగంగగా వర్ణిస్తారు. ఈ ఆలయ చరిత్ర ఏమిటంటే, భూ ప్రదక్షిణ ఎవరు ముందు చేస్తే వారికి గణాధిపత్యం అన్న మాట విని బయలుదేరిన కుమారస్వామికి ప్రతి చోట వినాయకుడే ముందుగా కనిపిస్తాడు. పార్వతీ పరమేశ్వరుల అనుగ్రహం వల్లనే ఇలా కనిపిస్తున్నాడని నందీశ్వరుడు అబద్ధం చెప్పగా అది విన్న కుమారస్వామి అలిగి క్రౌంచ పర్వతంపైకి వెళ్లిపోయి కార్తీకుడుగా వెలిశాడు. తన తప్పు వల్లే ఇలా జరిగిందని తెలుసుకున్న నందీశ్వరుడు కృష్ణానది తీరం శ్రీశైల శిఖరంలో తపస్సు చేశాడు. అప్పుడే పార్వతీ పరమేశ్వరుల భ్రమరంభ సహిత మల్లికార్జునులకు ఇక్కడ వెలిశారు. అదే నేడు మనం చూస్తున్న ఈ ఆలయం. ఈ ఆలయాన్ని పాండవులు, శ్రీరాముడు లాంటి పురాణ పురుషులు కూడా దర్శించుకుని పూజలు చేశారని చరిత్ర చెబుతుంది. శ్రీరాముడు తన వనవాస సమయంలో ప్రతిష్ఠించిన 1000 లింగాలు, పాండవులు వనవాస సమయంలో ప్రతిష్ఠించిన 5 లింగాలు ఇక్కడే కొలువు తీరినట్టు చెబుతారు. ఆది శంకరాచార్యులు ఇక్కడే శివానంద లహరి రాశారని అంటారు. ఇక ఈ శ్రీశైల దేవస్థానాన్ని రక్షించడానికి ఆనాటి కొందరి రాజులు ఆలయం చుట్టూ కోటలాంటి పటిష్ట కట్టడం నిర్మించారు. 4 వైపులా 4 పెద్ద ద్వారాలు, ఎంత దూరంలో ఉన్నా కనిపించే బ్రహ్మాండమైన 4 గోపురాలతో ఈ ఆలయాన్ని అద్భుతంగా నిర్మించారు. ఇక్కడ ముడతలు పడిన ముఖంలో ఉన్న శివలింగం భక్తులకు దర్శనమిస్తుంది. ఈ లింగం భక్తులకు ముసలితనాన్ని గుర్తు చేస్తుంది. 3, మహాకాళేశ్వర జ్యోతిర్లింగం. ఈ ఆలయం భారతదేశంలోని మధ్యప్రదేశ్లోని ఉజ్జయినిలో ఉంది. క్షిప్ర నదీ తీరంలో మంత్రశక్తి వల్ల ఉద్భవించిన ఏకైక స్వయంభూ జ్యోతిర్లింగం ఇదేనని చెప్తారు. ఇతర చిత్రాలు లింగాల వల్లే కాకుండా మంత్రశక్తితో ఏర్పడిన శివలింగంగా దీన్ని భావిస్తారు. అంతేకాదు తాంత్రిక మంత్రాలతో నడుపుతున్న జ్యోతిర్లింగాలయం ఇది. ఇక్కడ 5 అంతస్తుల్లో ఉన్న ఆలయంలో మహాకాళేశ్వరుడికి తెల్లవారుజామున భస్మంతో అభిషేకం చేస్తారు. ఇక ఇక్కడి కాలభైరవునికి మద్యం నైవేద్యంగా సమర్పిస్తారు. ఈ దేవాలయంలోని మహాకాళేశ్వరుని విగ్రహాన్ని దక్షిణామూర్తి అని కూడా అంటారు. ఉజ్జయినిలో శివలింగాలు 3 అంతస్తులుగా ఉంటాయి. అన్నిటికంటే కింద మహాకాళలింగం ఉంటుంది, మధ్యలో ఉండేది ఓంకారలింగం, ఆ పైన నాగేంద్ర స్వరూపమైన లింగం ఉంటుంది. పురాణం ప్రకారం ఈ ప్రాంతాన్ని చంద్రసేనుడు అనే మహారాజు పరిపాలిస్తూ ఉండేవాడు. ఆయన మహాశివభక్తుడు, శివారాధనకే అంకితం అయ్యేవాడు. ఒకరోజు రైతు కొడుకు అయిన శ్రీకరుడు రాజభవన పరిసరాల్లో నడుస్తూ ఉండగా రాజు చదువుతున్న భగవంతుని నామాన్ని విని వెంటనే దేవాలయంలోనికి ప్రవేశించి ఆయనతో పాటు ప్రార్థన చేస్తాడు. కానీ ఇది గమనించిన రాజుభట్లు వారికి నచ్చక ఆ కుర్రవాడైన శ్రీకరుణ్ణి బలవంతంగా రాజ్యం బయట ఉన్న క్షిప్ర నదీ సమీపంలోనికి తోసేస్తారు. ఇక ఇదే సమయంలో పక్కరాజుకు శత్రురాజు ఉజ్జయినిపై దండెత్తి సంపదను దోచుకోవాలని వస్తున్నారు అనే ఈ విషయం తెలుసుకున్న శ్రీకరుడు తమ రాజ్యాన్ని కాపాడమని శివునికి ప్రార్థనలు చేయడం ప్రారంభిస్తాడు. ఈ విషయం విధి అనే పూజారికి తెలుస్తుంది. ఆయన కూడా ఆశ్చర్యపోయి క్షిప్ర నదీ తీరంలో మహాశివుని కోసం ప్రార్థనలు చేస్తాడు. దాంతో ఎట్టకేలకు శివుడు తన భక్తుల అభ్యర్థనలు విని మహాకాలుని అవతారంలో వారికి దర్శనమిచ్చి చంద్రసేనుని రాజ్యానికి చేరిన శత్రులందరినీ నాశనం చేశాడు. శివభక్తులైన శ్రీకరుడు విధిల ప్రార్థనతో ఆ నగరంలోనే ప్రధాన దైవంగా ఉండడానికి చివరికి శివుడు అంగీకరిస్తాడు. దాంతో ఆ రోజు నుండి మహాశివుడు లింగోల మహాకాలునిగా ఇక్కడ కాంతి రూపంలో అవతరించాడు. ఇక ఈ క్షేత్రాన్ని దర్శించిన వారికి మరణం, వ్యాధుల భయం నుండి విముక్తి కలుగుతుందని భక్తుల నమ్మకం. 4, ఓంకారేశ్వర జ్యోతిర్లింగం. శ్రీ ఓంకారేశ్వర స్వామి ఆలయం మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని ఖండ్వా జిల్లాలోని నర్మదా నది తీరంలో ఉంది. అన్ని నదులు తూర్పు దిశగా ప్రవహించి బంగాళాఖాతంలో కలుస్తుంటే ఈ నది మాత్రం పడమరకు ప్రవహించి అరేబియా మహాసముద్రంలో కలుస్తుంది. అందువలన ఈ నర్మదా నదిలో స్నానాలు చేస్తే పాపాలు తొలగిపోతాయని నమ్మకం. నర్మదా నదికి ఇరువైపులా ఓంకారేశ్వర, అమరేశ్వర దేవాలయాలు ఉన్నాయి. ఉజ్జయిని గుడిలో కింద మహేశ్వరుడు, పైన ఓంకారేశ్వరుడు ఉన్నట్లే ఇక్కడ కింద ఓంకారేశ్వరుడు, పై అంతస్తులో మహాకాళేశ్వరుడు ఉంటాడు. ఓంకారేశ్వర స్వామి గుడి 4 అంతస్తులుగా ఉంటుంది. కిందన ఓంకారేశ్వరుడు, మొదటి అంతస్తులో మహాకాళేశ్వరుడు, మిగతా 3 అంతస్తులు ఉప ఆలయాలు, శివుడు, అమ్మవారి విగ్రహాలు ఉంటాయి. ఓంకార క్షేత్రాన్ని ఆకాశం నుంచి చూస్తే ఓం అన్న ఆకారంలో ఉంటుంది.
అందుకే ఈ క్షేత్రానికి ఓంకారేశ్వర క్షేత్రం అని పేరు వచ్చింది. ఓంకారేశ్వర స్వామి క్షేత్రంలో నర్మదా నది, నర్మదా కావేరిక అనే రెండు పాయలుగా చీలి ప్రవహిస్తుంది. ఈ రెండు పాయల మధ్య ప్రదేశాన్ని శివపురి, మాతృత్వపురి అని పిలుస్తారు. జ్యోతిర్లింగం మధ్యన చిన్న చీలిక ఉన్నది. ఈ చీలిక ద్వారా అభిషేక జలం నర్మదా నదిలో కలిసి నర్మదా నదిని పవిత్రం చేస్తుందని చరిత్ర చెబుతుంది. ఈ క్షేత్రంలో గౌరీ సోమనాథ మందిరంలో ఉన్న శివలింగాన్ని దర్శించిన వారికి పూర్వజన్మ, రాబోయే జన్మల విషయాలు తెలుస్తాయని స్థానికులు చెబుతారు. నెంబర్ 5 వైద్యనాథ్ జ్యోతిర్లింగం. జార్ఖండ్ రాష్ట్రంలోని భాగల్పూర్ జిల్లాలోని దేవగర్లో ఈ ఆలయం కలదు. ఈ వైద్యనాథ్ జ్యోతిర్లింగం గురించి పలు రకాలైన కథనాలు ప్రచారంలో ఉన్నాయి. రావణాసురుడు తన రాజ్యాన్ని సుభిక్షంగా, సురక్షితంగా ఉండాలంటే లయాకారుడైన పరమశివుడు తన రాజ్యంలో ఉండాలనే తలంపుతో శివుని కోసం ఘోరమైన తపస్సు చేస్తాడు. ఆ తపస్సుకి శివుడు మెచ్చి ఒక శివలింగాన్ని రావణాసురుడికిస్తాడు. కానీ ఈ శివలింగాన్ని ఎక్కడా పెట్టకుండా లంక రాజ్యానికి తీసుకుని వెళ్లాలని ఒక షరతు విధిస్తాడు. కానీ ఈ లింగాన్ని రావణాసురుడు తన రాజ్యానికి తీసుకుని వెళ్లడం దేవతలకు ఇష్టం ఉండదు. అలా రావణాసురుడు శివలింగాన్ని తన రాజ్యానికి తీసుకుని వెళితే అహంకారం ఎక్కువ ఇంకా ఎన్నో దురాగతాలకు పాల్పడతాడని యోచించి వెంటనే వారు శ్రీ మహావిష్ణువుని ప్రార్థిస్తారు. విష్ణుమూర్తి వరుణదేవుడి సహకారంతో రావణాసురుడికి సంధ్యవేళ కాలకృత్యాలు వచ్చేలా చేస్తారు. అప్పుడు శివలింగాన్ని కింద పెట్టకుండా ఎలా తన కార్యక్రమం చేయాలని ఆలోచిస్తుండగా ఒక బ్రాహ్మణ బాలుని వేషంలో వినాయకుడు కనిపిస్తాడు. అప్పుడు రావణాసురుడు తన చేతిలో ఉన్న లింగాన్ని ఆ బాలుని రూపంలో ఉన్న వినాయకుడికి ఇచ్చి కొద్ది సమయం కింద పెట్టకుండా చూడమని చెప్తాడు. కానీ ఆ బాలుడు ఆ లింగాన్ని కింద పెట్టేస్తాడు. అప్పుడు ఆ శివలింగం అక్కడ శాశ్వతంగా పాతుకుపోతుంది. రావణాసురుడు కాలకృత్యాలు తీర్చుకుని వచ్చి చూసి దుఃఖిస్తూ ఆ లింగాన్ని పెకిలించడానికి ప్రయత్నిస్తాడు. కానీ అది రాదు. శివుడిని లింగరూపంలో తన రాజ్యంలో స్థాపించుకోవాలన్న తన స్వార్థపూరితమైన ఆలోచనకు తాను సిగ్గుపడి తిరిగి లంకా రాజ్యానికి వెళ్ళిపోతాడు. కానీ ప్రతిరోజు వచ్చి ఈ దేవగర్లోని లింగాన్ని పూజించి వెళ్తూ ఉండేవాడని పురాణ కథ చెబుతుంది. దేవతల ప్రోద్బలంతో శివుడు ఈ ప్రాంతంలో నిలిచిపోయాడని ఈ ప్రదేశానికి దేవగరి అని పేరు వచ్చింది. ఈ ఆలయ ప్రాంగణంలో మొత్తం 22 దేవాలయాలు ఉన్నాయి. 72 అడుగుల ఎత్తులో కమలాకారంలో ప్రధాన ఆలయం ఉంటుంది. ఈ దేవాలయాన్ని విశ్వకర్మ నిర్మించాడని పురాణాలు చెబుతున్నాయి. నెంబర్ 6 శ్రీ నాగనాథేశ్వర జ్యోతిర్లింగం. మహారాష్ట్ర ప్రభాస రైల్వే స్టేషన్కి సమీపంలో శ్రీ నాగనాథేశ్వర ఆలయం ఉంది. ఈ జ్యోతిర్లింగాన్ని భూమిపై పుట్టిన మొదటి జ్యోతిర్లింగంగా భావిస్తారు. పాండవులు అరణ్యవాసంలో భాగంగా దారుక వనంలో ఉన్నప్పుడు పాండవులే స్వయంగా ఈ ఆలయం నిర్మించినట్లు పురాణాల్లో చెప్పబడింది. మొఘల్ చక్రవర్తి ఔరంగజేబు ఈ ఆలయాన్ని నాశనం చేయడానికి ప్రయత్నించినప్పుడు శరీరం నిండా పాములు, చేతుళ్ళు, త్రిశూలాలు ధరించిన నగ్న కాపాలికులు వారిని తరిమి కొట్టినట్లు కథలు ప్రచారంలో కూడా ఉన్నాయి. నెంబర్ 7 రామేశ్వర జ్యోతిర్లింగం. ఈ ఆలయం తమిళనాడు రాష్ట్రంలోని శ్రీ రామేశ్వర ఆలయంలో ఉంది. పురాణాల ప్రకారం రావణుడిని సంహరించిన తర్వాత సీత సమేతంగా అయోధ్యకు బయలుదేరిన శ్రీరాముడు బ్రహ్మ హత్యా పాతకాన్ని పోగొట్టుకునేందుకు రామేశ్వరం వద్ద శివలింగాన్ని ప్రతిష్ఠించాలనుకున్నాడు. అందుకోసం శివుడి ఆత్మలింగాన్ని తెమ్మని హనుమంతుణ్ణి కాశీకి పంపగా ఎంతకీ రాకపోవడంతో సీతమ్మ వారు ఇసుకతో చేసిన లింగాన్ని ప్రతిష్ఠించారు. అదే రామేశ్వర లింగం. ఆ తర్వాత అక్కడకు చేరుకున్న హనుమ తాను వచ్చేదాకా ఆగలేదని అలగడంతో రాముడు హనుమంతుడు తెచ్చిన ఆ లింగాన్ని కూడా ప్రతిష్ఠించాడు. అదే విశ్వేశ్వరలింగం. రామేశ్వరంలో హనుమ తెచ్చిన విశ్వేశ్వరలింగాన్ని పూజించిన తర్వాతే రామలింగేశ్వరుని పూజించేటట్టుకు వరమిస్తాడు. ఇక ఇక్కడి రామేశ్వరంలోని నీటి కొలంలో స్నానం ఆచరిస్తే సమస్త బాధలు పోతాయని భక్తుల విశ్వాసం. నెంబర్ 8 కేదార్నాథ్ జ్యోతిర్లింగం. ఉత్తరాఖండ్ రాష్ట్రంలో బద్రీనాథ్కి సమీపంలో కేదార్నాథ్ జ్యోతిర్లింగం ఉంది. సముద్ర మట్టానికి 12,000 అడుగుల ఎత్తులోని రుద్ర హిమాలయాల్లో మందాకిని నదీ తీరంలో ఉన్న ఈ ఆలయంలోని జ్యోతిర్లింగం ఎత్తు మూపురం ఆకారంలో ఉంటుంది. ఈ కేదార్నాథ్ ఆలయం 3 పర్వతాల మధ్య ఉంటుంది. వాటిపైన గాంధీ సరోవర్ అనే పెద్ద సరస్సు ఉంటుంది. అక్కడి నుండి కరిగే మంచు 3 పాయలుగా చీలి కేదార్నాథ్ ఆలయం చుట్టువైపుల నుంచి కిందకు సాగి మందాకినిగా రూపుదాల్చుకుంటాయి. అద్భుతమైన మందాకిని నది ఆలయానికి సమీపంలో ప్రవహిస్తుంది. ఈ ఆలయంలో ఎద్దు పృష్ఠరూపంలో ఉండే శివలింగం అత్యంత పవిత్రమైనది. ఈ ఆలయంలో స్వామివారు 6 నెలలు మానవుల పూజలను అందుకుంటే మిగిలిన 6 నెలలు మూసివేస్తారు. కారణం ఈ 6 నెలల్లో స్వామివారు దేవతల పూజలు అందుకుంటారని ఇక్కడ ప్రజల నమ్మకం. పూర్వం బద్రీక్షేత్రమునకు అవతల వైపు హిమాలయాల్లో కేదారేశ్వరంలో నర నారాయణలో ఒక పార్థివలింగాన్ని ఉంచి ఆరాధన చేస్తుండేవారు. మట్టితో చేసిన ఈ శివలింగాన్ని వారు సాక్షాత్తు ఈశ్వరుడని నమ్మి శివలింగమునకు అర్చన చేస్తున్నారు. అప్పుడు ఆ శివలింగంలోంచి పరమశివుడు ఆవిర్భవించి, మీరు చేసిన పూజకు నేను ఎంతగానో పొంగిపోయాను. ఇంతటి చల్ల ప్రాంతంలో ఇంత తపస్సులో పార్థివలింగంకు ఇంత అర్చన చేశారు, మీకేం కావాలో కోరుకోమని అడిగారు. అప్పుడు వారు, స్వామి, ఇక్కడే ఈ బదరి క్షేత్రమునకు అవతల వైపు హిమాలయ పర్వత శృంగముల మీద నీవు స్వయంభువ లింగమూర్తిపై వెలిసి లోకమును కాపాడు అని అడిగారు. వారి కోరిక ప్రకారం స్వామి అక్కడ వెలిశారు. ఇక ఈ ఆలయంను సంవత్సరంలో 6 నెలలు మాత్రమే తెరుస్తారు. నెంబర్ 9 త్రయంబకేశ్వర జ్యోతిర్లింగం. మహారాష్ట్రలోని నాసిక్ సమీపంలోని త్రయంబకేశ్వర ఆలయంలో ఈ జ్యోతిర్లింగం ఉంది. ఇక్కడ బ్రహ్మ విష్ణువులతో కలిసి శివుడు స్వయంభువుగా వెలిసిన క్షేత్రం ఇది. గౌతమ ఋషి తన పంట చేలో మేస్తున్న గోవును వధించిన పాప పరిహారం కోసం తపస్సు చేయగా సర్వేశ్వరుడు ప్రత్యక్షమై గంగను ఆ ప్రాంతంలో ప్రవహించేలా చేయడంతో పాటు
త్రయంబకేశ్వరుడికి కొలువు తీరుతాడు. అందుకే గౌతముడి తపోఫలన దివి నుంచి భూకి గంగమ్మ తల్లి గోదావరికి దిగిన చోటుగా దీన్ని అభివర్ణిస్తారు. ఇక్కడి జ్యోతిర్లింగం మూడు ముఖాలతో గుంటలోపలికి బ్రహ్మ విష్ణు మహేశ్వరుల ప్రతీకగా ఉంటుంది. సాధారణంగా శివలింగానికి ఎదురుగా నందీశ్వరుడు కొలువై ఉంటాడు, కానీ ఇక్కడ మాత్రం నందీశ్వరునికి ప్రత్యేకమైన మందిరం ఉంటుంది. మొదటిగా నందీశ్వరుని దర్శించుకున్న తర్వాత ఆ పరమేశ్వరుణ్ణి దర్శించుకుంటారు. ఇక ఈ ఆలయ ప్రాంగణంలో ఒక కోనేరు ఉంటుంది, అది ఎప్పుడూ గోదావరి నది జలాలతో నిండి ఉంటుంది. ఇక గుడి ప్రాంగణం విశాలమైంది, గుడి మొత్తాన్ని నల్లరాతితో నిర్మించారు. ఆలయ ప్రాకారంలో చిన్న చిన్న శివలింగాలు చిన్న చిన్న ఆలయాలు అమర్చి ఉంటాయి. గుడి ప్రాకారాలను చాలా ఎత్తులో నిర్మించడం జరిగింది. గుడిలోని కళాశాలను బంగారంతో నిర్మించారు. అప్పట్లోనే ఈ కళాశాలను నిర్మించడానికి 16 లక్షల రూపాయలు ఖర్చు అయినట్లు, వీటన్నిటినీ కూడా 16 శతాబ్దంలో నిర్మించినట్లు చరిత్ర ఆధారాలు చెబుతున్నాయి. ఇక్కడ 12 సంవత్సరాలకు ఒకసారి కుంభమేళ నిర్వహిస్తారు. సూర్యుడు, చంద్రుడు, బృహస్పతి మూడు కూడా ఒకేసారి సింహరాశులను ప్రవేశించినప్పుడు ఇక్కడ సింహస్థ కుంభమేళ నిర్వహిస్తారు. కుంభమేళ సమయంలో కోనేటిలో ముక్కోటి దేవతలు కొలువై ఉంటారని ప్రజలు భావిస్తారు. 10 భీమాశంకర జ్యోతిర్లింగం. మహారాష్ట్ర పూణేకి సమీపంలోని భావగిరి గ్రామంలో శివుడు భూతనాథుడుగా కొలువు తీరిన ప్రదేశమే ఈ భీమశంకరం. భీమశంకర ఆలయాన్ని సందర్శిస్తే భూత ప్రేత పిశాచాల పేర్లు తొలగిపోతాయని భక్తుల నమ్మకం. ఈ ఆలయానికి ఈ పేరనేది భీమాసురుడు అనే రాక్షసుని చంపడంతో వచ్చింది. పూర్వం కుంభకర్ణుడు కర్కటి అనే రాక్షసికి భీమాసురుడు అనే రాక్షసుడు జన్మించాడు. ఈ భీమాసురుడు విష్ణు భక్తుల్ని ఋషులను లేకుండా చేసేందుకు బ్రహ్మ కోసం తపస్సు చేసి వరాలు పొందుతాడు. ఇంద్రుడిని కూడా జయించి బంధిస్తాడు. అలాగే ప్రస్తుతం భీమాశంకర ఆలయం ఉన్న ప్రాంతాన్ని పూర్వం సుదక్షిణుడు అనే రాజు పరిపాలించేవాడు. అతడు పరమశివభక్తుడు. అతన్ని కూడా భీమాసురుడు ఓడించి కారాగారంలో బంధించాడు. అంతేకాదు శివుణ్ణి కాకుండా తన్నే పూజించమని చిత్రహింసలు పెడతాడు. అంతేకాదు సుదక్షిణుడు తన కత్తితో తయారు చేసుకున్న శివలింగాన్ని కూడా భీమాసురుడు ఖండించబోతాడు. అందుకే అక్కడ శివలింగంపై ఇప్పటికీ కత్తిగాటి కనిపిస్తుంది. దాంతో ఇలా భీమాసురుడి చెరుకు కోపద్రిక్తుడైన లయాకారుడు ప్రత్యక్షమే చివరకు భీమాసురుణ్ణి అంతమొందించాడు. ఇక ఆ తర్వాత అతడి తల్లి కర్కటి కోరిక మేరకు భీమాసురుడికి మోక్షం ప్రసాదించి భీమాశంకరుడిగా ఆ కొండపై వెలిశాడని అంటారు. అందుకే డాకిని, శాకిని వంటి ప్రేత విశేషాలు అక్కడ శివుణ్ణి పూజిస్తాయని చెబుతారు. శివుడు యుద్ధం చేస్తున్నప్పుడు కారిన చెమట బిందువులతోనే అకడ భీమనది ఏర్పడిందని అంటారు. 11 గ్రీష్ణేశ్వర జ్యోతిర్లింగం. మహారాష్ట్రలోని దౌలతాబాద్ సమీపంలో ఉన్న వేరుల్ గ్రామంలో ఈ ఆలయం ఉంది. ఈ నగరాన్ని పూర్వం దేవగిరి అనేవారట. సుధర్ముడు, సుదేహ అనే దంపతులకు ఎంతకాలమైన పిల్లలు పుట్టకపోవడంతో సుదేహ తన చెల్లెలు గ్రీష్మను భర్తకిచ్చి పెళ్లి జరిపిస్తుంది. వారిద్దరికి బిడ్డ పుట్టాక అసూయతో ఆ బాలుని ఏటిలో పారేస్తుంది. దాంతో ఆ తల్లి తన బిడ్డ కోసం 101 పార్థవ లింగాల్ని ఆ నీటిలోకి వదిలి సర్వేశ్వరుణ్ణి సేవించడంతో ఆమె భక్తికి మెచ్చి కొడుకును బతికించడంతో పాటు ఆమె కోరిక మేరకు జ్యోతిర్లింగ రూపంలో గ్రీష్ణేశ్వరుడుగా వెలిశాడని చెబుతారు. ఇక చివరిగా 12 కాశీ విశ్వేశ్వర జ్యోతిర్లింగం. కాశీపురానికి సమానమైన పుణ్యస్థలం కాశీ విశ్వేశ్వర జ్యోతిర్లింగ క్షేత్రం. ఇక్కడ విశ్వేశ్వర లింగానికి సాటి వచ్చే శివస్వరూపం ఏదీ లేదు. కాశీని విశ్వేశ్వరుడు ఎప్పుడు విడిచిపెట్టి ఉండడు కాబట్టి దీనికి అవిముక్త క్షేత్రం అని పేరు వచ్చింది. కపిల మహర్షి శాపానికి గురైన తన పూర్వీకులందరికీ ఉత్తమ గతులు కల్పించడానికి భగీరథుడు ఎంతో కష్టపడి సర్వలోకాల నుంచి గంగను భూమికి తెచ్చి కాశీలో ఉన్న మనకర్ణికలో విడిచిపెట్టాడు. అప్పటినుంచి ఈ నగరానికి మరింత పవిత్రత వచ్చింది. ఈ నగరానికి ఉత్తర దక్షిణ దిక్కుల్లో వారుణ, అసి అనే నదులు ప్రవహిస్తున్నాయి. అసి నదిలో స్నానం చేసిన వారికి దోషాలు నశించేలా, వారుణ నదిలో స్నానం చేసిన వారికి విఘ్నాలు తొలగేలా దేవతలు వరమిచ్చారు. ఆ రెండు పుణ్య నదులు ఉన్న ప్రదేశం కాబట్టి ఇది వారణాసి అనే పేరుతో ప్రసిద్ధి చెందింది. సనాతన సాంప్రదాయంలో అయోధ్య, మధుర, గయ, కాశీ, అవంతిక, కంచి, ద్వారక నగరాలు సప్తముక్తి నగరాలుగా ప్రసిద్ధి చెందాయి. వీటిలో కాశీ విశిష్టమైంది. బౌద్ధులకు, జైనులకు కూడా ఇది పుణ్యక్షేత్రం. అమ్మవారి అష్టాదశ శక్తిపీఠాల్లో కాశీ కూడా ఒకటి. పార్వతీదేవి చెవిపోకు పడిన చోటనే విశాలాక్షి మందిరం నిర్మించబడిందని అంటారు. ద్వాదశ జ్యోతిర్లింగాల్లో ఒకటైన కాశీ విశ్వేశ్వర దర్శనం ఇతర లింగాల దర్శనం కంటే అధిక శక్తివంతమైనదని భక్తులు నమ్ముతారు. దేవుడికి ఇష్టం లేని పనులు చేసిన వారికి మాత్రం కాశీ ప్రవేశం దక్కదని భక్తుల నమ్మకం. తానుండే నగరంలోనికి ఎవరిని అనుమతించాలో సాక్షాత్తు విశ్వేశ్వరుడే నిర్ణయించి వారణాసిలో ఉన్న విఘ్నేశ్వరుడికి చెబుతాడు. విశ్వేశ్వరుడి ఆజ్ఞను విఘ్నేశ్వరుడు అనుసరిస్తూ కాశీలో ఉత్తములను మాత్రమే అనుమతిస్తూ ఉంటాడన్నది నమ్మకం. సో ఇది ఫ్రెండ్స్ జ్యోతిర్లింగాల గురించిన పూర్తి విషయాలు. హిందువులు తమ జీవితంలో ఒక్క ఆలయానికైనా ఒక్కసారైనా వెళ్లాలనుకునే 12 జ్యోతిర్లింగాలు ఇవే. కార్తీక మాసం శివరాత్రి సమయాల్లో భక్తులు ఎక్కువగా ఈ క్షేత్రాలను దర్శించుకుంటూ ఉంటారు. సో ఇది ఫ్రెండ్స్, ఈ వీడియో అనేది మీరు కొత్త విషయం తెలుసుకోవడంలో ఎంతో కొంత ఉపయోగపడిందని భావిస్తున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే జస్ట్ లైక్ చేయండి చాలు. ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ ఇక్కడ నుంచి రాబోతున్నాయి, వాటిని మీరు కూడా పొందేందుకు తప్పకుండా మన తెలుగు నెల సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ని ఆల్లో పెట్టుకోగలరు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఏ గుడ్ డే.